హాయ్ గైస్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో మనం రియల్మీ 7 ప్రోకి పోకో X2కి కంపారిజన్ చూద్దాం. సో వీడియో ఫైనల్గా మీకే అర్థమవుతుంది ఏది బెస్ట్ అనేది. సో ఫస్ట్ చెప్తున్నా, రియల్మీ 7 ప్రో లేదా పోకో X2 రెండు కూడా నాకు ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే లేదు. రెండు నేను కస్టమర్ ఒపీనియన్స్ బట్టి అండ్ పోకో X2 నా ఫ్రెండ్స్ కొంతమంది కొన్నారు, వాళ్ళ ఒపీనియన్స్ బట్టి నేను వీడియో చేస్తున్నాను. సో మనం ఫస్ట్గా కంపారిజన్ చూద్దాం, స్పెసిఫికేషన్స్ది. సో స్టార్ట్ చేసే ముందు రిక్వెస్ట్, మీకు తెలిసిందే ఫస్ట్ టైం మా ఛానల్లో వీడియో చూస్తున్నట్టు కానీ సబ్స్క్రైబ్ అని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ ఆల్అని చూపిస్తుంది. సో ఆల్ ప్రెస్ చేస్తే నేను వీడియో పెట్టేటప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది అనమాట. సో ఒక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం కంపారిజన్ చూసుకుంటే రెండింటికి స్పెసిఫికేషన్స్లో, ఫస్ట్ మనం డిస్ప్లే గురించి చూసుకుంటే మీకు రియల్మీ 7 ప్రోలో 6.4 ఇంచ్ సూపర్ యామోలెడ్ డిస్ప్లే ఇస్తున్నారు విత్ 90 Hz రిఫ్రెష్ రేట్. అండ్ పోకో X2లో చూసుకుంటే మీకు 6.67 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే వస్తుంది విత్ 120 Hz రిఫ్రెష్ రేట్. సో ఇక డిస్ప్లేలో ఇలా ఉంది. అండ్ నెక్స్ట్ కెమెరా విషయం చూసుకుంటే కెమెరా రెండింటికి ఒకేలా ఉన్నాయి. 64 ప్రైమరీ కెమెరా అండ్ 8 MP సెకండరీ కెమెరా, అంటే అల్ట్రా వైడ్ లెన్స్ ఇది, 2 MP మ్యాక్రో లెన్స్ అండ్ 2 MP డెప్త్ సెన్సర్. సో రెండింటికి బ్యాక్ కెమెరా ఒకేలా ఉంది. అండ్ ఫ్రంట్ కెమెరా చూసుకుంటే మీకు రియల్మీలో 32 MP ఫ్రంట్ కెమెరా ఇచ్చారు, అదే పోకో X2లో చూసుకుంటే మీకు 20 MP ఒకటి ప్లస్ 2 MP రెండు సెన్సర్స్ ఇచ్చారు ఫ్రంట్ కెమెరా మీకు. అండ్ నెక్స్ట్ మనం ర్యామ్ విషయం చూసుకుంటే ర్యామ్ అండ్ రోమ్లో రియల్మీ 7 ప్రో మీకు రెండు వేరియంట్స్లో వస్తుంది, 6 GB ర్యామ్ అండ్ 128 GB ఒకటి, అండ్ ఇంకొకటి 8 GB ర్యామ్ అండ్ 128 GB, ఈ రెండు మోడల్స్లో వస్తున్నాయి. అదే మీరు పోకో X2లో చూసుకుంటే 6 GB ర్యామ్ 64 GB వేరియంట్ ఒకటి, 6 GB 128 GB ఒకటి అండ్ 8 Plus 256 అనుకుంటా, ఈ మూడు వేరియంట్స్ వస్తున్నాయి. అండ్ వీటి ప్రైసింగ్లో కూడా చాలా డిఫరెన్స్ ఉంది, అది నేను తర్వాత చెప్తాను మీకు అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకేమన్నా బ్యాటరీ విషయం చూసుకుంటే బ్యాటరీ కూడా మీకు రెండు సేమ్ బ్యాటరీస్ వస్తున్నాయి, 4500 mAh బ్యాటరీస్ ఉన్నాయి రెండింటిలో. అండ్ మెయిన్ డిఫరెన్స్ వచ్చేసి మీకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్లో ఉంటుందన్నమాట. పోకో X2లో చూసుకుంటే మీకు 27 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, అదే మీరు రియల్మీ 7 ప్రోలో చూసుకుంటే ఇది మీకు 65 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. వీళ్ళ మెయిన్ సెల్లింగ్ పాయింట్ కూడా ఇదే, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టే. అండ్ నెక్స్ట్ బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే మీకు పోకో X2 మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ గొరిల్లా గ్లాస్ 5తో వస్తుంది, చుట్టూ ఫ్రేమ్ కూడా మీకు పాలికార్బోనేట్ ఫ్రేమే. అదే మీ రియల్మీ 7 ప్రోలో చూసుకుంటే మీకు ఇలాంటి గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ అయితే లేదు, ఫ్రంట్ మీకు గొరిల్లా గ్లాస్ ఉంది కానీ బ్యాక్ సైడ్ మీకు పాలికార్బోనేట్ బాడీతో వస్తుంది. సో ఇవి మేజర్గా మనం ఫోన్ కొన్నప్పుడు చూసుకునే స్పెసిఫికేషన్. సారీ ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, ప్రాసెసర్ కూడా మీకు రియల్మీ 7 ప్రోలో స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్ యూజ్ చేశారు, అండ్ పోకో X2లో మీకు స్నాప్డ్రాగన్ 730G ప్రాసెసర్ యూజ్ చేశారు. ట్రస్ట్ మీ, మీరు నంబర్స్ బట్టి 720 కంటే 730 ఎక్కువ కదా పర్ఫార్మెన్స్ బాగుంటుందని అనుకోవద్దు, రెండింటికి మ్యాక్సిమం మీకు పర్ఫార్మెన్స్ డిఫరెన్స్ ఏమాత్రం ఉండదు. గ్రాఫిక్స్ విషయంలో పర్ఫార్మెన్స్ విషయంలో అక్కడక్కడ ఇది కొంచెం వేరీ అవుతూ ఉంటుంది, ఒకసారి 720 బాగుంటుంది, ఒక్కొక్కసారి 730 బాగుంటుంది కొన్ని ఆస్పెక్ట్స్లో. సో ఇది వేరీ అవుతూ ఉంటుంది. సో మీకు రెండు ఒకేలా పర్ఫామ్ చేస్తాయి, అంటూ టు స్కోర్ కూడా మీకు పెద్దగా డిఫరెన్స్ ఉండదు. సో 730G 720G మీ ప్రాసెసర్ పట్టించుకుని అక్కడ రెండు సేమ్ ప్రాసెసే. సో ఇంకా మేజర్ డిఫరెన్స్ కొన్ని ఉన్నాయి, అవేంటో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ డిస్ప్లేలో చూసుకుంటే మీకు రియల్మీ 7 ప్రోలో 6.4 ఇంచ్ సూపర్ యామోలెడ్ డిస్ప్లే వస్తుంది, 90 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. అదే మీరు పోకో X2లో చూసుకుంటే మీకు కొంచెం పెద్ద డిస్ప్లే వస్తుంది, 6.67 ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే వస్తుంది ఫుల్ హెచ్డీ ప్లస్ విత్ 120 Hz రిఫ్రెష్ రేట్. అదే మీరు రెజల్యూషన్ చూసుకుంటే రియల్మీ 7 ప్రోలో అండ్ పోకో X2 రెండింటిలో మీకు 2400x1080 pixels అయితే ఉన్నాయి, సేమ్ రెజల్యూషన్తో వస్తున్నాయి అన్నమాట. సో ఇక్కడ మేజర్ రిఫరెన్స్ ఏంటంటే మీకు రియల్మీ 7 ప్రోలో సూపర్ యామోలెడ్ డిస్ప్లే ఉంటుంది, డిస్ప్లే సైజ్ కొంచెం తక్కువ. అండ్ అదే మీరు పోకోలో చూసుకుంటే 6.67 ఇంచ్ వస్తుంది ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే. అండ్ దీనిలో మేజర్ డిఫరెన్స్ ఇంకో చోట ఏంటంటే మీకు రియల్మీలో 90 Hz ఉంటుంది రిఫ్రెష్ రేట్, పోకో X2లో మీకు 120 Hz ఉంటుంది. సో ఇక్కడ మీ ఇంపార్టెన్స్ బట్టి మీరే ఆలోచించుకోవచ్చు, యామోలెడ్ డిస్ప్లేనా ఫుల్ హెచ్డీ ప్లస్ అని. ఇంకా కొన్ని ఉన్నాయి అవి కూడా చెప్తాను. అండ్ నెక్స్ట్ కెమెరాస్ కూడా సేమే. నెక్స్ట్ ఛార్జింగ్ స్పీడ్, ఛార్జింగ్ స్పీడ్ చూసుకుంటే మీకు పోకో X2లో 27 W ఫాస్ట్ ఛార్జింగ్ మాత్రమే ఉంది, అదే మీరు రియల్మీలో చూసుకుంటే 65 W సపోర్ట్ వరకు ఉంది. సో మీకు రియల్మీ కంటే ఇది కొంచెం డబుల్ టైమే తీసుకుంటుంది ఛార్జింగ్ అవడానికి. బట్ ట్రస్ట్ మీ, మీకు బిల్డ్ క్వాలిటీ చూసుకు బిల్డ్ క్వాలిటీ పరంగా అయితే పోకో X2 నేను మీకు రికమెండ్ చేస్తాను మీకు. లేదా బిల్డ్ క్వాలిటీ మాకు పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు, అడ్జస్ట్ అయిపోతాం, మాకు ఛార్జింగ్ స్పీడ్ అండ్ సూపర్ యామోలెడ్ డిస్ప్లే కావాలి అంటే మీరు రియల్మీ వైపు వెళ్ళచ్చు. అండ్ ఇంకా కొన్ని ఉన్నాయి. నెక్స్ట్ చూసుకుంటే డిఫరెన్స్, మేజర్ డిఫరెన్స్ ఏంటంటే మీకు రియల్మీ 7 ప్రోలో 3 స్లాట్ వస్తుంది, అంటే మీరు 2 SIM కార్డ్స్ని అండ్ ఒక SD కార్డ్ని ఒకేసారి యూజ్ చేసుకోవచ్చు. అదే పోకో X2లో చూసుకుంటే మీకు హైబ్రిడ్ స్లాట్తో వస్తుంది అనమాట, అంటే 2 SIM కార్డ్స్ లేదా ఒక సిమ్ కార్డ్ ఒక మెమరీ కార్డ్ని యూజ్ చేసుకోవాలి. అండ్ ఇంకొక డిఫరెన్స్ ఏంటంటే మీకు
పోకో ఎక్స్ టూలో ఐఆర్ బ్లాస్ట్ ఉంటుంది, అదే మీకు రెగ్యులర్గా ఎంఐ ఫోన్స్లో ఉంటుంది కదా, రిమోట్ కంట్రోల్ ఆప్షన్ ఉంటుంది ఏసీస్ కానీ టీవీస్ కంట్రోల్ చేసుకోవడానికి. సో ఆ కంట్రోల్ ఐఆర్ బ్లాస్టర్ కూడా మీకు పోకో ఎక్స్ టూలో ఇవ్వడం జరిగింది. మీకు ఆ ఫీచర్ అయితే రియల్మీ 7 ప్రోలో ఉండదు. హెడ్ ఫోన్ జాక్ అయితే రెండిట్లో ఉంది, రెండు టైప్ సి పోర్ట్తో వస్తున్నాయి. నెక్స్ట్ స్పీకర్ విషయానికి వస్తే రియల్మీ 7 ప్రోలో మీకు స్టీరియో స్పీకర్స్ ఇచ్చారు విత్ డాల్బీ అట్మోస్ సపోర్ట్తో వస్తుంది. అండ్ అదే మీరు పోకో ఎక్స్ టూ చూసుకుంటే హై రెజల్యూషన్ ఆడియో సపోర్ట్తో వస్తుంది ఇది. సో ఆడియో క్వాలిటీ మీకు ఎటువంటి మ్యాక్సిమం డిఫరెన్స్ అయితే ఉండదు, రెండు కూడా హైయెస్ట్ వాల్యూమ్లో ప్లే అవుతాయి, చాలా ఎక్కువ సౌండ్ వస్తుంది. అండ్ ఇంకా మీరు మేజర్ డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అంటే మీకు రియల్మీ 7 ప్రో మీకు రెండు వేరియంట్స్లో వస్తుంది, 6GB 128 ఒకటి అండ్ 8GB 128 రెండు వేరియంట్స్తో వస్తున్నాయి. అండ్ వీటి ప్రైసింగ్ కూడా 6GB 128 మీకు 20,000 పెట్టారు, 8GB 128 మీకు 22,000 పెట్టారు అన్నమాట. అండ్ అదే మీరు పోకో ఎక్స్టూలో చూసుకుంటే 6GB 64 మీకు 17,500 స్టార్ట్ అవుతుంది లోయెస్ట్ వేరియంట్. నెక్స్ట్ 6GB 128 మీకు 18,500 అనమాట. 8GB 256 వేరియంట్ మీకు ఎంత అంటే 21,500. సో మీకు రియల్మీ 7 ప్రోలో 8GB 128 22,000 పెట్టారు, అదే ప్రైస్కి మీకు ఇక్కడ 8GB 256 వస్తుంది. సో ఇది ఫైనల్గా నేను చెప్పేది రియల్మీ 7 ప్రోకి పోకో ఎక్స్ టూ కంపారిజన్ అయితే. సో నన్ను అడిగితే నా ఒపీనియన్ ప్రకారం నేనైతే పోకో ఎక్స్ టూ తీసుకోమని చెప్తాను, ఎందుకంటే మీకు మంచి బిల్డ్ క్వాలిటీ వస్తుంది పోకో ఎక్స్ టూలో. ఫ్రంట్ అండ్ బ్యాక్ గొరిల్లా గ్లాస్ కాబట్టి మీకు పాలికార్బోనేట్ బాడీ అయినా కూడా మంచి ప్రొటెక్షన్ ఉంటుంది అండ్ ప్రీమియం లుక్ అయితే ఉంటుంది. అండ్ కెమెరా డిజైన్ కూడా మీకు పోకో ఎక్స్ టూలో సెంటర్ కెమెరా ఇచ్చారు కాబట్టి సెంట్రల్ ప్లేస్ చేశారు. సో మీకు ఎక్కడైనా సరే మొబైల్ రెస్ట్ చేసినా కూడా మీకు ఐ మీన్ బాగా ఫీల్ బాగుంటుంది అనమాట. అదే మీకు దీనిలో చూసుకుంటే సైడ్ కెమెరాస్ కాబట్టి మీకు కొంచెం ఇలాగ బంపడం కొంచెం డిస్టర్బెన్స్ అయితే ఉంటుంది. అండ్ ఇంకొకటి ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే అయినా కూడా మీకు 120Hz రిఫ్రెష్ రేట్ అయితే ఇచ్చారు. సో మీకు రిజల్యూషన్ ఒకటే కాబట్టి ఐ మీన్ 2400x1080p కాబట్టి మీకు పెద్దగా డిఫరెన్స్ అయితే ఉండదు. రిఫ్రెష్ రేట్ కూడా మీకు పోకో ఎక్స్ టూలోనే ఉంది 120Hz రిఫ్రెష్ రేట్ కాబట్టి. అండ్ ఫర్ ద ఫ్యాక్ట్ మాట్లాడుకుంటే మీకు ప్రజెంట్ 120Hz 90Hz రిఫ్రెష్ రేట్కి సపోర్ట్ చేసే యాప్స్ అయితే ఏమీ లేవు. అంటే జనరల్గా ఈ రిఫ్రెష్ రేట్కి సపోర్ట్ చేసేవి ఏంటంటే గేమ్స్ మాత్రమే ఉంటాయి. ఫర్ ద ఫ్యాక్ట్ ఇప్పుడు ఆ రిఫ్రెష్ రేట్కి సపోర్ట్ చేసే గేమ్స్ అయితే ఏవి లేవు. పబ్జి కూడా మనకి ఓన్లీ 60Hz మాత్రమే సపోర్ట్ చేస్తుంది. మేబీ డెట్రీగర్ 2 అనుకుంటా, ఆ గేమ్ అయితే మీకు 120Hz వరకు సపోర్ట్ చేయొచ్చు. సో ఆ విషయంలో అయితే మీకు పోకో ఎక్స్ టూ బాగుంటుంది. అండ్ ఛార్జింగ్ స్పీడ్ కొంచెం తక్కువైనా కూడా 2700 ఫాస్ట్ ఛార్జింగ్ అంటే మీకు ఒక 1 అవర్ ఎక్కువ ఎక్స్ట్రా పట్టచ్చు ఛార్జింగ్ అవ్వడానికి. సో అయినా పర్లేదు. అండ్ యూఐ కూడా మీకు రియల్మీ యూఐ కంటే మీ యూఐ కొంచెం బాగుంటుంది, బగ్స్ విషయంలో కానీ అప్డేట్స్ విషయంలో కానీ. ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. సో మీ రిక్వైర్మెంట్ బట్టి మీరు చూస్ చేసుకోవచ్చు. లేదు మాకు పాలికార్బోనేట్ బాడీ అయినా పర్లేదు, మాకు యాములెట్ డిస్ప్లే కావాలి, ఇంకేమున్నాయి ప్రైసింగ్ కొంచెం ఎక్కువైనా పర్లేదు, రియల్మీ యూఐ మాకు ఇష్టం అంటే మీరు అడ్వైపు తీసుకోవచ్చు, యాములెట్ డిస్ప్లే తీసుకోవచ్చు. లేదంటే మీరు పోకో ఎక్స్ టూ ఉన్నాయి, రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ప్రైసింగ్ కూడా మీకు అక్కడ 22,000 పెట్టి మీకు 8GB 128GB కొనుక్కునే బదులు ఇక్కడ 21,500కి మీకు 8GB 256GB వస్తుంది అనమాట. అండ్ మీకు రియల్మీలో ట్రిపుల్ స్లాట్ వస్తుంది, రెండు సిమ్ కార్డ్స్ అండ్ ఒక మెమరీ కార్డ్ పెట్టి యూస్ చేసుకోవచ్చు. ఇందులో మీకు హైబ్రిడ్ స్లాట్ వస్తుంది, ఐదర్ రెండు సిమ్ కార్డ్స్ లేదా ఒక సిమ్ కార్డ్ అండ్ ఒక మెమరీ కార్డ్ పెట్టి యూస్ చేసుకోవచ్చు. సో మీ రిక్వైర్మెంట్ బట్టి మీ యొక్క అవసరాన్ని బట్టి మీరు చూస్ చేసుకోవచ్చు. రెండు కూడా బెస్ట్ మొబైల్సే కంపారిజన్ బట్టి. ప్రాసెస్ కూడా మీకు ఎటువంటి డిఫరెన్స్ అయితే ఉండదు పర్ఫార్మెన్స్లో, రెండు బాగానే పర్ఫామ్ చేస్తాయి, మిడ్ రేంజ్లో సుపీరియర్ ప్రాసెస్ అని చెప్పొచ్చు రెండింటిని. సో ఇది గైస్ ఫైనల్గా నేను మీకు చెప్పేది అయితే. ప్రైసింగ్ కూడా మీకు కొంచెం రిక్వైర్మెంట్లో ఉంచుకోవాలి, మీ మీ ఒపీనియన్ ఉంచుకోవాలి. సో ప్రైసింగ్ బట్టి కూడా మీరు చూసుకోవాలి కొనుక్కునే ముందు. సో మీకు ఫైనల్గా చెప్పేది అయితే ఇదే. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.